అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ట్రిపుల్ ఆర్ చిత్రం రీసెంట్ గా కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు దక్కించుకుంది అంతేకాదు ఈ మూవీలోని నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్ తో పోటీ పడుతోంది ఇక వ్యక్తిగత అవార్డుల విషయానికి వస్తే ఎన్టీఆర్ పేరు ఆస్కార్ లో చేరిందనే వార్త ఇప్పటికే అందరికీ తెలిసిందే ఆగస్టులోనే అమెరికాకు చెందిన వెరైటీ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది ఇప్పుడు మరో శుభవార్త కూడా చెప్పింది ఆ విషయంలోకి వెళ్తే ఎన్టీఆర్ ఆస్కార్ రేసులో చూసుకుపోతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ టాప్ టెన్ లో నిలిచాడట ఇది నిజంగా గొప్ప విషయమే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఓ నటుడు ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఎంతో మంది గొప్ప నటులున్నారు వారి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ తరంలోని అలాంటి కొద్ది మంది నటుల్లో జూనియర్ ఒకరు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిచ్చిన ట్రిపుల్ ఆర్ చిత్రానికి ముందు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే ఆ విషయం తెలుసు కానీ ఆ తర్వాత జూనియర్ యాక్టివ్ స్కిల్స్ గురించి ప్రపంచానికి తెలిసిందే ఇందులో తమ కనబరిచిన నటనతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు ఇక ట్రిపుల్ ఆర్ చిత్రం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ఇప్పటికే పలు విభాగాల్లో అవార్డులు అందుకు ఆస్కార్స్ నామినేషన్స్ లో తప్పకుండా ఉంటుందనే టాక్స్ వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే మాసి అప్డేట్ అభిమానులను ఖుషి చేస్తోంది ఇలా ఆస్కార్ ప్రొడిక్షన్స్ లిస్ట్ లో టాప్ టెన్ లో నిలవడం ఇదే మొదటిసారి ప్రపంచంలోనే ప్రముఖ మూవీ పబ్లికేషన్స్ అయిన అమెరికాకి చెందిన వెరైటీ వారు ఆస్కార్ రెండు వేల ఇరవై మూడు కి గాను ఉత్తమ నటుడి కేటగిరీలో పోటీగా ఉన్న నటుల పేర్లను ఆగస్టు లో ప్రచురించగా ఆ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు ఉన్నట్లు స్పష్టం చేసింది ఒక గోండు జాతి యువకుడిగా అద్భుత నటన కనబరిచారు తన గూడెం కు చెందిన పాపను బ్రిటిషర్ల నుంచి విడిపించుకునేందుకు మొండిగా పోరాడే వ్యక్తిగా ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లెలా చేశాడు ప్రత్యేకించి కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ నటన పీక్స్ అని చెప్పాలి తాళ్లకు వేలాడుతూ కేవలం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఆడియన్స్ ను కట్టిపడేసే విధానం ప్రతి ఒక్కరిని టచ్ చేసింది ఎన్టీఆర్ కు ఈసారి ఆస్కార్ పక్కా అని అభిమానులు ప్రశంసిస్తున్నారు